हाय वीवर्स वेलकम टू अद्भुताहा चैनल क्याबेजी मंचूरिया चूपिंचुपोतुन्नानु क्याबेजी मंचूरिया होटल स्टाइल मन इंट्लोने तैयार चेसुकोवच्चु चाला बागा वस्तायी इवी इप्पुडु नेनु वीटिनि तैयार चेसे विधानान्नि मीकु चेसि चूपिस्तानु चूडंडि मुंदुगा मनमु ఒక అర కేజీ క్యాబేజీ తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి దాని మొదల్ని కట్ చేసుకుని మనము ఆ క్యాబేజీని సన్నగా తురిమి ఉంచుకోవాలి. ఈ తురుములో గనక కొద్దిగా మీకు నీరు ఎక్కువగా ఉందనిపిస్తే కొద్దిగా పిండుకొని విడివిళ్ళాడుతుండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీ తురుములో 4 చెంచాల మైదా, 2 చెంచాల కార్న్ ఫ్లోరు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 1 చెంచా వేసి గరం మసాలా 1 చెంచా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీరేం వేయక్కర్లేదు, ఎందుకంటే క్యాబేజీలోనే నీరు ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలా అయిన మిశ్రమాన్ని మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకొని నూనెని బాగా కాగనివ్వాలి. కాగిన నూనెలో మనం ఈ బాల్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని వేయించుకోవాలి. మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి తప్ప సరిగా వేగం. మీడియం ఫ్లేమ్లో ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలా మిగిలిన బాల్స్ కూడా వేసుకొని వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 చెంచాల నూనె వేసి మనము సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెంబలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లము వేసి మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1-2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నని ఉల్లి తరుగును కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లి తరుగును కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో కొద్దిగా ఉప్పు చల్లుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న వాటిల్లో మనము ఎరుపు రంగులోకి ఉల్లి తరుగు మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో 1 చెంచా రెడ్ చిల్లీ సాస్ వేసుకుని 1/2 చెంచా టమాటా కేచప్ కూడా వేసుకోవాలి. అలాగే 1 చెంచా వెనిగర్ వేసుకోవాలి. 1 చెంచా సోయా సాస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 అర చెంచా మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 అర చెంచా కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడుతున్నప్పుడు మనం 1 చెంచా కార్న్ ఫ్లోర్ను 1 కప్పులోకి తీసుకొని ఉండలు లేకుండా అందులో నీరు పోసుకొని పలచగా కలిపి ఈ మిశ్రమంలో వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇందులో కొద్దిగా నీరు యాడ్ చేసుకుని కూడా మనము ఉడకబెట్టుకోవచ్చు. ఇలా ఉడికిన మిశ్రమంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బాల్స్ను 1-2 నిమిషాలు బాండ్లీలో ఉంచి మూత పెట్టుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతోటి మనం దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి హోటల్ స్టైల్లో లానే వస్తాయి. ఈ మంచూరియాలు మనం ఇంట్లోనే చాలా బాగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ నచ్చుతాయి. చాలా సులువుగా కూడా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.